తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒంటెత్తు పోకడలు కానివ్వండి, ప్రజా వ్యతిరేక విధానాల మీద కానివ్వండి, లేదా టీఎస్పీఎస్సీ లాంటి ఎగ్జామ్స్లో పేపర్ లీకేజ్కి సంబంధించి కానీ, నిరుద్యోగుల భవిష్యత్తు కోసం కానీ, ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోయినప్పుడు కానీ కొట్లాడింది భారతీయ జనతా పార్టీ. ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుల్ని ఎక్కడికక్కడ ఎండగట్టింది భారతీయ జనతా పార్టీ. దురదృష్టకరం, కొన్ని మీడియా సంస్థలు, కొంతమంది వ్యక్తులు తమ ఉద్దేశాలని ప్రజల మీద రుద్దడం వల్ల అప్పుడు ఉన్నటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులలో మేము కొంచెం ప్రజలు కోరుకున్నంత గొప్పగా పెర్ఫార్మెన్స్ చేయలేకపోయిన మాట శాసనసభ ఎన్నికల్లో వాస్తవం. కానీ ఈ ఎన్నికలకి శాసనసభకి పొత్తు లేదు, పొంతనం లేదు. ఈ ఎన్నిక ఈ దేశ భవిష్యత్తు కోసం జరుగుతున్నటువంటి ఎన్నిక. ఎవరు ప్రధానమంత్రిగా ఉంటే బాగుంటుంది, ఎవరి చేతిలో ఈ దేశం సురక్షితంగా ఉంటుంది అనేది ప్రజలు ఆలోచించుకొని వేయాల్సినటువంటి ఓటు. ఇండియా అలయన్స్ పేరిట రకరకాలైనటువంటి పార్టీలు కలిసి పెట్టుకున్నటువంటి కూటమిలో ఎవరు ప్రధానమంత్రి అభ్యర్థి అనే దగ్గర పేచి వచ్చి కూటమి ఒకసారి ఇచ్చుకుపోయింది. కొంతమంది నాయకులు బయటికి వెళ్ళిపోయినారు, ఇంకొంతమంది ఉంటున్నట్టు కనబడుతున్నారు. ఎంతమంది ఉంటారో ఎంతమంది పోతారో తెలియదు. వెస్ట్ బెంగాల్లో నిన్న మొన్న 2 డేస్ బ్యాక్ అనుకుంటా దీది 42 స్థానాలకి 42 మంది టీఎంసీ అభ్యర్థుల్ని ప్రకటించేసింది. మీకు కావాలంటే 2-3 ఇస్తే కాంగ్రెస్కి అని అంటున్నారు. సో ఆ కొన్ని రాష్ట్రాల్లో పొత్తు పెట్టుకుంటుందంటే కొన్ని రాష్ట్రాల్లో పొత్తు పెట్టుకోదు. సిపిఎం లాంటి లెఫ్ట్ పార్టీలు కొన్ని చోట్ల పోటీ చేస్తాయి, కొన్ని చోట్ల పోటీ చేయి, కలిసి పోటీ చేస్తాయి. అంతేందుకు చివరికి రాహుల్ గాంధీ గారు పోటీ చేసేటువంటి వయనాడులో సిపిఐ సిపిఎం జాతీయ స్థాయిలో పొత్తు అని చెప్తాయి. వయనాడులో వచ్చి సిపిఐ పార్టీ తన అభ్యర్థిని ప్రకటిస్తుంది. అక్కడ మిత్రధర్మాన్ని పాటించుకోవడానికి వాళ్ళకి ఇష్టపడినప్పుడు ఎవరు ప్రధానమంత్రి అభ్యర్థి ప్రతిపక్షాల నుంచి అనేటువంటి మాటను గట్టిగా చెప్పడంలో ప్రతిపక్షాలు విఫలమైనప్పుడు ఇంకా ప్రజల ముందున్నటువంటి ఆప్షన్ ఏమిటో చెప్పండి. గత 10 సంవత్సరాలుగా ఒక అవినీతి ఆరోపణ లేకుండా ఈ దేశాన్ని ముందుకు నడిపించినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు, కాబట్టి వారి నాయకత్వం వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నట్టు మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి నరేంద్రుడి నాయకత్వంలో గత 10 సంవత్సరాలుగా ఈ దేశం సాధించినటువంటి అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ప్రజలు సుస్పష్టంగా ప్రతిపక్షమే లేదు కాబట్టి, లేని ప్రతిపక్షానికి ఓట్లు వేయడం వల్ల ఏం రాదు కాబట్టి ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి వైపు, భారతీయ జనతా పార్టీ వైపే చూస్తారు. దాని ఇంపాక్ట్ అనేది తెలంగాణ రాష్ట్రంలో కూడా కనబడుతుంది అనేది నా ఉద్దేశం. రైట్. సో మెదక్ నుంచి మీరు పోటీ చేయడం ఖాయమేనా, అంటే పెద్దల నుంచి ఏమన్నా మీకు హామీ వచ్చిందా? సో భారతీయ జనతా పార్టీ అధికారికంగా ఇప్పటిదాకా ప్రకటించినటువంటి మొదటి లిస్ట్ 195 మంది అభ్యర్థులలో మెదక్ పార్లమెంట్ ఇంకా డిక్లేర్ కాలేదు. తెలంగాణ నుంచి కేవలం 9 సీట్లు మాత్రమే డిక్లేర్ అయినాయి. ఇంకా 8 స్థానాలు ఈ రోజు, రేపు, ఎప్పుడైనా ఏ నిమిషమైనా లిస్టు డిక్లేర్ కావడానికి అవకాశం ఉంది. పార్టీ పెద్దలు ఆశీర్వదించి రఘునందన్ యువర్ ద సూటబుల్ క్యాండిడేట్ ఫర్ మెదక్ అంటే అవకాశం ఇస్తే తప్పకుండా పోటీ చేస్తాను. పూర్ణిమ గారు 2019లో పార్టీ అవకాశం ఇచ్చింది, పోటీ చేస్తాం, 2 లక్షల పైసలు కోట్లు తెచ్చుకున్నాం. ఆ తర్వాత 2020 నవంబర్లో జరిగినటువంటి దుబ్బాక ఉప ఎన్నికలలో గెలిచి వచ్చాం. అప్పటికీ ఇప్పటికీ ఇంకొంత ఎదిగాం, పార్టీ గొంతుకగా మారినాం. రఘునందన్ అంటే వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ అని ప్రజలందరూ నమ్ముతారు. ఒక ప్రశ్నించే గొంతుకగా, పేద ప్రజల గొంతుకగా. నేను శాసనసభ్యుని ఉన్న 3 సంవత్సరాల్లో ఎప్పుడు శాసనసభ నడిచినా దుబ్బాక అనే పదం లేకుండా, దుబ్బాక అనేటువంటి అంశం లేకుండా శాసనసభ నడపకుండా చూసుకున్నాం, నడిపించాం. మా ప్రాంత సమస్యలను ఆ రకంగా రిఫ్లెక్ట్ చేస్తాం. అందుకని రేపు మా పార్టీ నాకు అవకాశం ఇస్తే, మెదక్ నుంచి పార్లమెంట్ సభ్యుడిగా నేను పోటీ చేస్తే భారతీయ జనతా పార్టీ నుంచి, ఖచ్చితంగా మా మెదక్ జిల్లా ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారు. ఎందుకంటే నేనున్నటువంటి 3 సంవత్సరాల్లో పేద ప్రజల గొంతుకగా ఏ రకంగానైతే తెలంగాణ రాష్ట్ర శాసనసభలో కొట్లాడినో, అట్లే పార్లమెంట్ లోపల కూడా మా మెదక్ గొంతుని వినిపిస్తానని మా ప్రజల విశ్వాసం. కాబట్టి ఖచ్చితంగా మా పార్టీ పెద్దలు ఆశీర్వదించి బీఫామ్ ఇస్తే ఖచ్చితంగా గెలిచి వస్తాను, మెదక్ పేరుని పార్లమెంట్లో వినిపిస్తాను.